కేసీఆర్ అనే మూడు అక్షరాలు వంచనకి ప్రతిరూపంగా మారిపోయినాయి. వంచన అనేటువంటి అక్షరాలు నిజంగా అబ్రివేషన్ రాస్తే దానికి పర్యాయ పదం కేసీఆర్ గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దళితులకి మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఎవరన్నా అడిగిరా? ఎవరు అడిగే కంటే ముందే చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు, మేనిఫెస్టోలో పెట్టిండు. ఆఖరికి నేను గెలిచినాక ఓ రోజు అంటాడు, నేనేమైనా చెప్పిందా, నేనైనా రికార్డు ఉందా, ఉంటే తీసుకురాపో అంటాడు. అంటే అసెంబ్లీ రికార్డులను కూడా మాయం చేసినటువంటి ఘనత. దళితులకి మూడు ఎకరాలు పోయింది, దళితులకి ముఖ్యమంత్రి ఏమైంది సార్ అని ఎవరో ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు. ఏం మాట్లాడుతాయను, 2014లో చెప్పిన నేను ముచ్చట, 18లో నాకు ఓట్లు వేసిరా లేదా, నేనే ముఖ్యమంత్రి అయినా దోసుకుంటే కూడా ఓట్లు పడేయా లేదా, దళితుని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం లేదు అని ప్రజలు తీర్పిచ్చిర్రు అని చెప్పిండు. అందుకని దయచేసి చదువుకున్న మా యువత, ఏ యువతనైతే మేల్కోవాలని కేసీఆర్ కోరిండ్రో అదే యువతకి నేను ఈ అంబేద్కర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ గారి సాక్షిగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఆలోచించుండి, పొరపాటున వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటున టీఆర్ఎస్ పార్టీ అంటూ మెజార్టీలోకి వస్తే ఆయన అంటాడు, నేను రాజ్యాంగం మారుమన్న అంబేద్కర్ గురించి ఆలోచించొద్దని చెప్పిన, కేవలం నా గురించి ఆలోచించమని చెప్పినప్పటికీ కూడా నాకు ఓట్లు వేసిరు కాబట్టి నేను రాజ్యాంగాన్ని తెలంగాణలో రద్దు చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయి పక్క దేశాల్లో కలుపుతానేటువంటి ముచ్చట కేసీఆర్ చెప్తాడు. అందుకని దయచేసి తెలంగాణ యువకులారా ఆలోచించండి, తెలంగాణ మేధావులారా ఈ సమాజం ఆలోచించాలని అప్పీల్ చేస్తా ఉన్నా. ఎంత తెలివిగా నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెయ్యకపోతే రెండోసారి నాకు 63 కలి 88 సీట్లు వచ్చినాయని అహంకారపూరితంగా ముఖ్యమంత్రి మాట్లాడిండో, రేపు పొరపాటున నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఆయన గెలవడు, ఆయన పార్టీ గెలవాలి, టీఆర్ఎస్ పార్టీ పొరపాటున కూడా ఈ రాష్ట్రంలో అధికారాలకు రాదు. ఒకవేళ మనం ఏమరపాటులో ఉంటే, పొరపాటున ఏమన్నా జరిగితే, రజత్ కుమార్ లాంటి ఎన్నికల అధికారులు ఎవరన్నా మళ్ళీ ఏమన్నా తప్పుడు పనులు చేస్తే పొరపాటున టీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వద్దని తెలంగాణ ప్రజలు నాకు ఓటేసిర్రు అని చెప్పుకుంటాడు కేసీఆర్. కాబట్టి యువకులారా, దళిత మేధావులారా, సమాజ హితం కోరేటువంటి నాయకులారా, పార్టీలు జెండాలు పక్కన పెట్టండి. ఈ దేశం ఇంత గొప్పగా పాలించడానికి అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రజాస్వామిక స్ఫూర్తిని పాటించి ఒక గొప్ప రాజ్యాంగం వచ్చింది అంటే అది భారతదేశంలో ఉందని చెప్పుకునేటువంటి బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని. మరి సార్ పొద్దుగాల మాట్లాడిండో పొద్దుకి మాట్లాడిండో నాకు తెలియదు, కానీ ఏకాఏకి రాజ్యాంగాన్ని మార్చేస్తా అన్నాడు. తెలుగులో చెప్తే తెలంగాణ వాళ్ళకి అర్థమవుతుందని హిందీలో కూడా చెప్పిండు, నయా సంవిధాన్ లాలాచారం అంటున్నాడు ఆయన. పొద్దుగాల కొంతమంది టీవీలకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కిండు, మా సారు మార్చుదామనలే, కొన్ని మార్పులు చేర్పులు చేద్దామన్నాడు, కొత్తది రాయొద్దు అన్నాడు అన్నాడు. వాళ్ళకి జర ఈ చార్మినార్ కడుపు హిందీ నేర్చుకోమని చెప్పాలి, నయా సంవిధాన్ లాయింగే అన్నాడు, కొత్త రాజ్యాంగం రాయాలి అన్నాడు తెలుగు లోపల. అందుకని దళిత మేధావులారా, ఈ సమస్య ఒక దళిత సమాజానికి సంబంధించింది కాదు, తెలంగాణ రాష్ట్ర మొత్తానికి సంబంధించినటువంటి సమస్య. భారత రాజ్యాంగం భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక అంశం. కాబట్టి దయచేసి ఆలోచించాలి, రాజ్యాంగాన్ని పాటించను అని చెప్పినటువంటి వ్యక్తి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన కుర్చీలో కూర్చోవడానికి ఎట్లా అర్హుడు లేదని ఒకటి ఆలోచించాలి. ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి కార్యక్రమాల్ని అడ్డుకోవాలని చెప్పి ఈ రోజు నుంచి మనం సమాజాన్ని పిలుపునివ్వాలి. పార్టీ కోసం కాదు, పార్టీ జెండా కోసం కాదు, నీలాగ 4 సీట్లు గెలిచినందుకు హుజురాబాద్ లో తెచ్చినట్టు కాదు దళిత బంధు. రాజ్యాంగం వస్తున్న నిన్ను ఆ కుర్చీల నుంచి దిగేంతవర దాకా ప్రతి విజ్ఞుడు, ప్రతి జర్నలిస్ట్, ప్రతి డాక్టర్, ప్రతి లాయర్, ప్రతి పోలీస్ కూడా కొట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన రిజర్వేషన్లు, వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం పుణ్యాన్ని వచ్చింది. కాబట్టి ఆ మహనీయుని అవమానించినటువంటి చంద్రశేఖర్ రావు గారికి పర్మనెంట్ గా పట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ లో షెల్టర్ ఇవ్వాలి. దానికి మా అన్నలు పోలీసు అన్నలు ఎట్లాగూ ఇన్నో వాళ్ళు పార్చిలర్లు రెడీ పెట్టుకున్నారు. కేసీఆర్ కు తెలుసు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏదో ఒక రోజు నన్ను జనం అందరు కలిసి ఉరికిపిత్తారు, ఆ ఉరికిపిచ్చిన రోజు నన్ను లాభాయటోళ్ళు ఒక్కలే ఒక్కరు ఎవరాళ్ళు పోలీసులు. అందుకని వాళ్ళు అడిగే కంటే ముందే అందరికంటే సౌఖ్యాలు ఎవరికి వచ్చినాయంటే పోలీస్ స్టానకు 25,000, పోలీస్ స్టానకు పార్చున్నారు, పోలీస్ స్టానకు ఇన్నోవా ఓ పొలారు. మళ్ళా రింగ్ టోన్ ఏంది, భద్రత మాదే బాధ్యత మాదే. కరీంనగర్ ఎంపీ ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ ఎత్తాడు, దుబ్బాక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఆ భద్రత గాలికే ఈ బాధ్యత గాలికే పోతుంది. ఎవరికి భద్రత? ఓన్లీ గులాబీ రంగు డ్రెస్సులకి మాత్రమే భద్రత మాది బాధ్యత మాది అనేటువంటి పోలీసు అధికారులారా, దయచేసి మీ భద్రత మార్చుకోండి. మీరన్న రాజ్యాంగాన్ని గౌరవించండి,
తల మీద ఉన్నటువంటి అశోక సింహాన్ని గుర్తించండి గౌరవించండి తెలంగాణ కోసం అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్యను ఒకసారి యాద్ చేసుకోమని చెప్పి పోలీస్ మిత్రులకి సందర్భంగా చెప్తా ఉన్నాను భూమి గుండం గుండాలని ఎవరు గుర్తుపెట్టుకోవాలి మా పోలీసులు కూడా ఇయాల మీరు అనుకుంటున్నారు కావచ్చు మా డీజీపీ మహేందర్ రెడ్డి సార్ ఉన్నాడు చంద్రశేఖర్ రావు గారు ఏం చేస్తారు చెప్తాం పొద్దుగాలేమంగానే నవజీవన్ రెడ్డిని అరెస్ట్ చేయి గృహ నిర్బంధం చేయి రంగారెడ్డిని పట్టుకపో ఎన్ని రోజులు పట్టుకపోతారన్న అంత అభివృద్ధి చెందిందని అమెరికా ఇలా పట్టభాగాలు మనం వెలుతురులో ఉంటే ఈ టైంలో అది చీకట్లో ఉంది 12 గంటలు ఆగితే మనం చీకట్లోకి పోతే వాళ్ళు వెలుతురులోకి వస్తారు భూమి గుండ్రంగా తిరుగుతుంది డీసీపీలు ఏసీపీలు అందరూ అర్థం చేసుకోవాలి ఇవాళ గులాబీ యూనిఫామ్ వేసుకున్నట్టు పనిచేస్తున్న పోలీస్ అధికారులందరికీ కూడా ఇదొక హెచ్చరికలా జారీ చేస్తా ఉన్నాం తెలిసే మాట్లాడుతుండ్రు అభినందన్ రావు తెలుగే మాట్లాడతలేడు ఓసీలు ఉండే మాట్లాడుతూ ఉన్నాం పొద్దుగాలోటి పొద్దుగోటి మాట్లాడతలేం బరాబరి చెప్తా ఉన్నాం ఏ పోలీస్ అధికారులు అయితే నిబంధనలకు విరుద్ధంగా అరెస్టులు అక్రమ నిర్బంధాలు చేస్తూ కేసులు పెడుతున్నారో తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మీరందరూ కూడా రాసి పెట్టుకోవాలి ఎందుకంటే మేము రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాం ఆ రోజు ఎన్నికల సంఘం అధికారిగా ఉన్నటువంటి రజత్ కుమార్ చేసిన తప్పులకి రజత్ కుమార్ బిడ్డ పెళ్లి సాక్ష్యం ఇచ్చింది కాబట్టి ఇయాల్లో రేపు ఆ రజత్ కుమార్ ఏడుకోతాడో భవిష్యత్తులో ఈ ఏసీపీలు డీసీపీలు ఆ డీజీపీ కూడా మళ్ళీ గాడికే పోతాడని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మాట్లాడితే 144 సెక్షన్ మాట్లాడితే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ మాట్లాడితే పాండమిక్ సిచ్యువేషన్ పాండమిక్ యాక్ట్ ఏది యాదాద్రిలో లేదా పాండమిక్ యాక్ట్ ఇలా కేసీఆర్ వద్ద 20 మంది కంటే ఎక్కువ జమ కాలేదా రఘునందన్ రావు మీద ఎల్బీ నగర్ లో ఇలా పాండమిక్ కింద కేసు పెడతాడు మా పోలీసు ఆయన ఎందుకంటే పైకి వెళ్ళి డీజీపీ చెప్తాడు జల్దీ పోయి పాండమిక్ కింద కేసు పెట్టుండ్రి అరెస్ట్ చేయండి మరి ఇలా యాదాద్రికి పోయిన కాడ 20 మంది ఉన్నారా ఒక్కసారి ఆ వీడియో ఈ వీడియో రెండు పక్కన పెట్టుకొని చూసుకోవాలి అందుకనే బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించండి ప్రజలకు ఉన్నటువంటి మాట్లాడేటువంటి స్వేచ్ఛని కాపాడండి నిరసన తెలియజేయడం అనేది ప్రజాస్వామిక దేశంలో ఒక హక్కు మేము నిరసన తెలియజేస్తాం మా హక్కులు మీరు కాపాడుతారా లేదా మీరు కాకీలుగా మిగిలిపోతారా లేక మాకు నష్టం చేసి టీఆర్ఎస్ పార్టీ కమిషనర్లలో పనిచేస్తారా ఒక్కసారి ఆలోచించుకోండి నిజంగా మీకు చేతనైతే ఆయన ఒక మాట అన్నాడు కేసీఆర్ గారు 6 నెలల క్రితం రైతు చట్టాల గురించి మాట్లాడుతున్నప్పుడు వాడోడు వీడియోడు టీవీలలోకి వచ్చి ప్రధానమంత్రి అనే గౌరవం లేకుండా ప్రధానమంత్రిని కించపరుస్తున్నాడు డీజీపీ మహేందర్ రెడ్డి ఏడు నో వాళ్ళని అందరినీ బొక్కలేయమన్నాడు కావాలంటే మీ ఎల్బీ నగర్ డీసీపీ గారికి వీడియో పంపిస్తా అట్లా చెప్పినటువంటి ఆయన మొన్న ప్రధానమంత్రిని ఆర్థిక మంత్రిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మీకు ఎందుకు కనబడతలేవు సుమోట కింద ఎందుకు కేర్ చేస్తలేవు డీజీపీ మహేందర్ రెడ్డి అని ఇలా మేము అడగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు మేము బిఆర్ అంబేద్కర్ వారసులుగా అసలు సిద్ధమైనటువంటి భారత రాజ్యాంగాన్ని గుర్తించి గౌరవించేటువంటి వ్యక్తులుగా మేము పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నాం మోడీ గారు ఇలా మాట్లాడలే మోడీ గారు పార్లమెంట్ కి వచ్చిన మొదటి రోజు మాట్లాడినటువంటి మాటలు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి మాట ఒక్కసారి డీజీపీ మహేందర్ రెడ్డి గారు గుర్తు చేయాలనుకుంటున్నా బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఎక్కడో గుజరాత్ లో రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ అమ్ముకునే నాసంటి గరీబోడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిందో ఇది మీరు అందరూ గుర్తు పెట్టాలని అంబేద్కర్ గారు చెప్పిన మాటల్ని ఆ రోజు అమ్ము నరేంద్ర మోడీ గారు గుర్తు చేసి నేను కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఎందుకు ఇంత అహంకారం అంబేద్కర్ గారిని కూడా కించపరిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు ఎందుకు మాట్లాడతలేవు ఒకసారి ఆలోచించుకోవాలి ఈ పంచాయతీ భారతీయ జనతా పార్టీ పంచాయతీ కాదు ఈ పంచాయతీ కడుపు కాలినటువంటి దళిత బిడ్డల పంచాయతీ చెప్పినావు కదా హుజరాబాద్ లో ఉద్యోగస్తులు ఉంటే కూడా 10 లక్షలు ఇస్తా అన్నావు కదా ఎన్ని రోజులైంది దళిత మంది ఇస్తా అని చెప్పి ప్రకటించి ఎందుకు ఇస్తలేవు అని నిలదీస్తేందుకు మిత్రుడు కొప్పుల భాష నాయకత్వం లోపల అన్ని జిల్లాలలో ఉన్నటువంటి దళిత మిత్రులు భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న సంఘాలన్నీ కూడా దళిత బంధుని ప్రతి అరువునికి ఇచ్చేదాకా ఈ పోరాటాన్ని కొనసాగించాలని కొనసాగిస్తారని దానికి 11 మంది కార్పొరేటర్లను గెలిపించిన ఎల్బీ నగరే దిక్సూచిగా నిలిచోవాలని చెప్పి ఈ భాగ్యనగరానికి ఈశాన్య వైపున మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ కొత్తగా గెలిచినటువంటి యువకులు ఉత్సాహవంతులు అనేక మంది కార్పొరేటర్లు ఉన్నారు ఎవరేం చెప్పారు అనేది అవసరం లేదు మీ భవిష్యత్ మీ చేతిలో ఉంటుంది మీరు ఎంత పనిచేస్తున్నారు ఎంత ఎదగాలనుకుంటున్నారు ఎంత కొట్లాడాలనుకుంటున్నారు అనేది మీ చేతిలో ఉంటుంది అందుకని దయచేసి మీ 60,000 మంది ఓటర్లలో ప్రతి ఓటర్ కి దళిత ఓటర్ కి దళిత బంధు వచ్చేదాకా మీరు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని భగవంతుడు ఆ అంబేద్కర్ గారి ఆశయాలతోటి అంబేద్కర్ గారి అండదండలతోటి ఈ కార్యక్రమాన్ని మీ ముందు కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.